फ्रेंड्स वेलकम टू वाने डायरीज अंदर बहुत मन दर रागी पात्र कॉपर वेजल्स कॉमन का अंदर दर उठू उ कॉपर वेजल्स यूज वाल मन हेल्थ की चाल मंच बेनिफिट्स उन्नाई बटे कॉपर वेजल्स मन रेगुलर यूज एंत क्लीन चेसुकुंटू उन्ना अला ब्लैकिश मारी दिन कलर अंत शेड अंत मारी उ सो चाला ईजीगा मन रागी पात्र क्लीन चेसुकोवालोजु वीडियो चूपिंचबोतुन्नानु वीडियो अनेदि एंडिंग वरकु चूडंडि सो लेट्स गेट स्टार्टेड ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ తీసుకోవాలి నేను ఇప్పుడు యూస్ చేసే ఇంగ్రీడియెంట్ ఏంటంటే చింతపండు చింతపండు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కిచెన్ లో కంపల్సరీ ఉంటుంది దీనిని వాటర్ లో కొంచెం డిప్ చేసుకుని నానబెట్టుకోవాలి నేను దీంట్లో యూస్ చేసే వేరే ఇంగ్రీడియెంట్ ఏంటంటే salt అన్నమాట ఇది మ్యాజికల్ ఇంగ్రీడియెంట్ అనుకోవచ్చు ఇప్పుడు నేను చింతపండు పైన కొంచెం salt అనేది యాడ్ చేసి ఈ కాపర్ వెజిల్ ని క్లీన్ చేస్తున్నాను కాపర్ వెజిల్స్ ఎంత క్లీన్ చేసుకున్నా ఎప్పటికప్పుడు అండ్ అవి చాలా బ్లాకిష్ గా తయారవుతూ ఉంటాయి బట్ రెగ్యులర్ గా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే గనుక ఎప్పుడు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయండి అండ్ కాపర్ వెజిల్స్ ఏ కాదు మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉంటాయి అండ్ గ్లాసెస్ ఉంటాయి అండ్ పూజా సామాన్లు కాపర్ వి చాలా ఉంటూ ఉంటాయి రాగి పాత్రల్లో బోన్ చేయడం కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో చాలా మంది వాళ్ళ ఇంట్లో రాగి ప్లేట్స్ కూడా ఉంటాయి సో రెగ్యులర్ గా మనం ఎంత పీచ్ పెట్టి తోమినా గాని కాపర్ అనేది బ్లాక్ గానే కనబడుతుంది సో ఇలా మీరు చింతపండు అండ్ salt మిక్స్ చేసి క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది సో వాష్ చేసిన తర్వాత వెజిల్ అనేది ఇలా ఉంది డిఫరెన్స్ మీరే చూడొచ్చు అండ్ ఇదిగోండి ఇది క్లీన్ చేయలేంది సో ఇప్పుడు కూడా దీన్ని నేను కొంచెం చింతపండు salt పెట్టి క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట చాలా సింపుల్ గా చాలా ఈజీగా మనం ఇంట్లో ఇది క్లీన్ చేసుకోవచ్చుండి ఎందుకంటే మనం రెగ్యులర్ గా యూస్ చేసే పాత్రలు నీట్ గా ఉంటనే కదా చాలా బాగా కనిపిస్తుంది అండ్ మనం రెగ్యులర్ గా చాలా మంది గ్లాసెస్ తో కూడా వాటర్ అది తాగుతూ ఉంటారు రాగి పాత్రలో వాటర్ తాగితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో రాగి పాత్ర అనేది రెగ్యులర్ గా మనం నార్మల్ స్కాచ్ బ్రైట్ తో క్లీన్ చేసినా గానీ అవి క్లీన్ అవ్వవు అండ్ అంత షైనింగ్ అనేది రాదు బట్ ఇలా రెగ్యులర్ గా మీరు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండే గనుక అవి ఎప్పుడు చూసినా మీకు కొత్త వాటిలానే కనిపిస్తుంది అండ్ పూజా సామాన్లను కూడా ఎప్పుడు క్లీన్ చేసుకున్నా గానీ ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా కనిపిస్తాయి అండ్ చాలా నీట్ గా కూడా ఉంటాయి అండ్ దెన్ షైనింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇది నేను రెగ్యులర్ గా ఇలా యూస్ చేస్తూ ఉంటాను సో ఇది నా పూజా సామాన్లలో నేను ఉపయోగించే పంచపాత్ర అన్నమాట ఇది చాలా బ్లాకిష్ గా తయారైందండి అంటే నేను దీన్ని యూస్ చేయట్లేదు ప్రెజెంట్ సో నేను లోపల ఉన్న తీసాను అన్నమాట నేను రెగ్యులర్ గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ప్రతిదీ సో అది క్లీన్ చేయలేదు కాబట్టి నేను మీకు ఈ రోజు చూపిస్తున్నాను మన రోజు ఉపయోగించే రాగి పాత్రలను కూడా ఇలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు ఉపయోగించే కొన్ని పూజా సామాన్లు ఉంటాయి వాటిని కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక ఎంత కాస్ట్లీ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏం యూస్ చేసినా కానీ ఇంత షైనింగ్ అనేది అయితే కంపల్సరీ రాదు ఎందుకంటే ఇది మనం న్యాచురల్గా చింతపండుతో చేస్తున్నాం కాబట్టి చింతపండులో సిట్రస్ అనేది ఉంటుంది అది చాలా నీట్గా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మన కాపర్ వెజల్స్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే దానిపైన రస్ట్ అనేది పట్టేస్తుంది అన్నమాట సో అదంతా రిమూవ్ అయిపోతే అవి చాలా బాగా మెరుస్తాయన్నమాట కాపరే కదండి ఏ ఐటమ్ అయినా సరే ఎంత బాగా క్లీన్ చేసుకుంటే మనకి దాని షైనింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ అంత బాగుంటుంది సో చూసారు కదా నేను మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న మొత్తం రాగి ఐటమ్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో రాగి పాత్రలన్నీ నేను నీట్గా క్లీన్ చేసేసాను ఇది పంచపాత్ర అన్నమాట చూసారా ఎంత కొత్త దానిలాగా మెరుస్తుంది దీని లోపల వైపు కూడా చాలా కొత్తగా షైనింగ్గా ఏదో కొత్తది కొన్నట్లయితే అనిపిస్తుంది చూసారు కదా ఇలా మన దగ్గర ఉన్న రాగి పాత్రలన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఈ టిప్ యూస్ చేస్తే కనుక మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్